కాకినాడ బ్రాహ్మణ సేవా సంఘం కార్యవర్గ సమావేశం నూతన అధ్యక్షులు అర్జరపు సత్యనారాయణ మూర్తి అధ్యక్షతన జరిగింది. నూతన సెక్రటరీ ముంజులూరి విశ్వేశ్వరరావు, ట్రెజరర్ నిరంజన్, నూతనంగా ఎంపికైన కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో బ్రాహ్మణ సేవా సంఘం అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టడం జరిగింది. కాకినాడ నగర బ్రాహ్మణులు ఐక్యతకు కృషి చేయాలని తీర్మానించింది. అలాగే బ్రాహ్మణ సంఘానికి సొంత భవనంలోకి వెళ్లే విధంగా అందరూ సమిష్టిగా కృషి చేయాలని, సభ్యులందరూ ఆకాంక్షించాలని కోరడమైంది. నగర బ్రాహ్మణులకు విద్య, వైద్య, ఆధ్యాత్మిక సేవలు, ఆర్థికపరమైన సహకారం అందచేయాలని తీర్మానించింది. చింతలపూడి రాజు విద్యా స్కాలర్షిప్ నిమిత్తం సంవత్సరానికి 10,000 రూపాయల సంఘానికి విరాళం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ అయ్యగారి వెంకటేష్ సంఘ విధి విధానాలు తెలియజేశారు. తొలుత సెక్రటరీ ముంజులూరి విశ్వేశ్వరరావు సమావేశానికి స్వాగతం పలకగా మండలిక వెంకట శాస్త్రి వందన సమర్పణ గావించారు. చేయాలని కమిటీ తీర్మానం జరిగింది. ఈ 2023-2025 వార్షిక సంవత్సరాలకి శ్రీ ముంజులూరి విశ్వేశ్వరరావు గారిని ప్రధాన కార్యదర్శి గారిని, తర్వాత చల్ల నిరంజన్ గారిని మన ట్రెజరర్ గారిని తీసుకోవడం జరిగింది. వారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని, బ్రాహ్మణ సేవా సంఘ పౌర్వైభవాన్ని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో సభ్యులందరూ ముక్త కంఠంతో ఏకీభవించారు. వారి కృతజ్ఞత తెలుసు. స్కాలర్షిప్లు మన బ్రాహ్మణ సేవా సంఘంతో ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అదేవిధంగా బ్రాహ్మణ అతి త్వరలో మేము ఒక కమ్యూనిటీ భవన్, బ్రాహ్మణ సేవా సంఘం తరఫున ఒక భవనం కట్టడానికి ఈ సంఘం ఈ యొక్క కమిటీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అతి త్వరలో దానికి మేము శంకుస్థాపన చేసి సాధ్యమైన త్వరలోనే భవనం కంప్లీట్ చేయడానికి మెంబర్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా అంగీకరించి వాళ్ళ వాళ్ళ యొక్క డొనేషన్స్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మెంబర్షిప్ కూడా ఈ బ్రాహ్మణ సేవా సంఘం యొక్క మెంబర్షిప్ పంచాలని ఏకగ్ర నిర్ణయం తీసుకోవడం, అతి త్వరలో ఒక అద్భుతమైన రీతిగా బ్రాహ్మణ సేవా సంఘాన్ని మేము పెంపొందించాలని ఈ కమిటీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము పలు సేవా కార్యక్రమాలు బ్రాహ్మణ సేవా సంఘం తరఫున కాకినాడ ప్రజలకి అందించడానికి మేము ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని తెలియజేస్తూ